ఈరోజు గ్లోబల్ స్టార్ రామ్చరణ్ గారి జన్మదిన వేడుకలు ప్రపంచం అంతా చాలా విజయవంతంగా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా హైదరాబాద్లో అనేక ప్రాంతాలలో రక్తదాన శిబిరాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కోపటిపల్లిలో మార్నింగ్ క్యాంపు స్టార్ట్ అయింది. అదేవిధంగా మన కమిటీ గారి బ్లడ్ బ్యాంక్లో ఉదయం నుంచి ఇప్పటి వరకు 250 మంది బ్లడ్ డొనేషన్ చేశారు. ఇంకా చాలామంది రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి వాళ్ళ అభిమానులకు చేరుకోవడం జరిగింది. ఈరోజు సాయంత్రం శిల్పకళా వేదికలో రామచరణ్ గారి జన్మదిన వేడుకలు చాలా అత్యంత వైభవంగా జరుపుకోబోతున్నాం. ఇండస్ట్రీ నుంచి ప్రముఖ దర్శకులు, ప్రొడ్యూసర్స్, హీరోస్, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఇచ్చేస్తున్నారు. తప్పనిసరిగా మీరు అందరూ అక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమం చేపడతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అదేవిధంగా తెలుగు రాష్ట్రమే కాకుండా ప్రపంచం మొత్తంగా అనేక ప్రాంతాల్లో రక్తదానం చేస్తున్న రక్తదాతలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అన్నదానం, మొక్కలు నాటే కార్యక్రమం, అదేవిధంగా త్రాగునీరుకి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అనేక ప్రాంతాల్లో ట్యాంకర్స్ ద్వారా త్రాగునీరు ఉచితంగా సరఫరా చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై చిరంజీవ, జై జై చిరంజీవ. మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు బాలశైలి గారు ప్రవేశించిన తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం, సింహం గడుపున సింహే పడుతుందని నిరూపించి తర్వాత వరుసగా తనకంటూ ఒక మార్క్తోటి గ్లోబల్ స్టార్గా రామచరణ్ గారు ఈరోజంటే కొత్త ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ స్టార్ గౌరవంగా అందరూ ఈరోజు బస్సేశ్వరం పెట్టుకున్నారు. జరుపుకున్న అభిమానులతో నేను కూడా అభిమానిగా నిలబడుతున్నాను. కేవలం సినిమాలో పరంగా మిమ్మల్ని ఆనందింప చేయడమే కాకుండా ఆయన సేవా కార్యక్రమాలు కూడా తండ్రికి తగ్గ తనేటిగా ఈ సందర్భంగా మన శ్రీజీ గారి పెట్ బ్యాంక్తో ఈరోజు ఈ రక్తదాన కార్యక్రమంలో అభిమాని యూనిట్ అందరూ కూడా వచ్చి డైరెక్టర్ ఆవిష్కరణ అజయ్ ఘోష్ గారికి వస్తానే వస్తానంటే ఆయన చెప్పడం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అభిమానిగా నేను సినిమాలో నటించాను. సో యమధర్మరాజుగా అజయ్ ఘోష్ గారు చేశారు. సో మంచి టీం వర్క్తో సూపర్ సినిమా ఇది చాలా అద్భుతమైన మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. సో ఈరోజు స్వామినాయుడు గారి అధ్వర్యంలో ఆయన ఇప్పుడు 96 సార్ అంటే ఐ వెరీ హ్యాపీ, సెంచరీ కొట్టేస్తాడు ఆయన. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో నేను కూడా 4 సార్లు ఇచ్చాను. సో బ్లడ్ బ్యాంక్ మరింత అభివృద్ధిగా అభిమానులందరూ కూడా నాకు తెలిసి ఇట్లా వాళ్ళు కూడా లేదు మనకలా ఉండేది. ఏ అధ్యక్షుడు ఫోన్ చేస్తే స్వామినాయుడు గారికి ఫోన్ చేసి ఎంతోమందికి ఎందుకు నాకు కొంత కాల్స్ వస్తామంటే నైట్ 8 ఫోన్ చేస్తాం కానీ స్పాట్లో ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుంది ఈ బ్లడ్ బ్యాంకు. సో ఆ బ్యాంక్ ద్వారా ఎంతోమందికి ఉపయోగపడుతుంది. సో దీనికి అందరూ కూడా ఈ అకేషన్ పత్రే సందర్భంగా ఈ అకేషన్ ఈ బ్లడ్ బ్యాంక్ డొనేట్ మా టీం అందరూ బ్లడ్ డొనేట్ చేసి ఈరోజు రామచరణ్ గారి పత్రే సందర్భంగా అభిమానిది పోస్ట్ చేయడం అనేది ఐ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ.